విశాఖపట్నం వేదికగా చెన్నైతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ ఘన విజయం సాధించింది ఇరవై పరుగుల తేడాతో సిఎస్కేను ఢిల్లీ ఓడించింది తొలుత ఢిల్లీ ఐదు వికెట్ల నష్టానికి నూట తొంభై ఒక్క పరుగులు చేసింది ఇక ఆరు వికెట్లు నష్టపోయిన చెన్నై నూట ఒక్క పరుగులకే పరిమితమైంది దీంతో చెన్నైపై ఢిల్లీ ఇరవై పరుగుల తేడాతో గెలుపొందింది ఇక ఢిల్లీ ఆటగాళ్లైన వార్నర్ పంత్ పృథ్వీష మార్షులు చెన్నై ఆటగాళ్లకు చుక్కలు చూపించారు చేదనలో చెన్నై ప్లేయర్స్ రహానే మిచిల్ ధోని జడేజాలు రాణించిన ఓటమి తప్పలేదు ఇక ఐపీఎల్ సెవెంటీన్ సీజన్లో గుజరాత్ టైటన్స్ రెండో విజయాన్ని అందుకుంది సొంత గడ్డపై సన్ రైజర్స్ హైదరాబాద్ను ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది మొదట బ్యాటింగ్ దిగిన సన్ రైజర్స్ ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట అరవై రెండు పరుగులు చేసింది అభిషేక్ శర్మ ఇరవై తొమ్మిది అబ్దుల్ సమద్ ఇరవై తొమ్మిది క్లాసన్ ఇరవై నాలుగు పరుగులతో రాణించారు గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ మూడు వికెట్లు పడగొట్టాడు చేజింగ్లో గుజరాత్ దూకుడుగానే ఆడింది పవర్ ప్లేలో యాభై రెండు పరుగులు చేసింది గిల్ సహా అవుట్ అయిన తర్వాత సాయి సుదర్శన్ డేవిడ్ మిల్లర్ సన్ రైజర్స్ బౌలర్లపై ఆధిపత్యం కనబర్చారు వీరిద్దరి పార్ట్నర్షిప్తో గుజరాత్ పంతొమ్మిది పాయింట్ ఒక ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించేసింది సాయి సుదర్శన్ నలభై ఐదు మిల్లర్ నలభై నాలుగు పరుగులు చేశారు